లుకా సువార్త మొదటి అధ్యాయము లుకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకుందాం లుకాసువార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు చదువుకుందాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఈ వాక్య భాగంలో ఈ మూడు వచనాల్లో కూడా మనం ఇద్దరి యొక్క సంభాషణ మనం చూస్తూ ఉన్నాం ఒకటి దూత పరలోకం నుండి పంపబడిన అను దూత అని మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరవ వచనంలో ఆ విధముగానే మరియా కన్య అయిన మరియను మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ వారిరువురి మధ్యన సంభాషణ ఏ విధముగా ఉన్నదనేది మనము చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి సో మరియాకు కన్య అయిన మరియకు దూత కనబడి ఏం చెప్తూ ఉన్నారండి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు మొట్టమొదటిది దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని ఆ మాట చెప్పిన తర్వాత మరి ఆ మాట ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శివవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఈ శుభవచనం ఏమిటో అని ఆమె తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నువ్వు భయపడవద్దు దేవుని వలన నీవు కృపా పొందితివి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క సంభాషణ గురించి మనము ఆలోచించినప్పుడు పరలోకము నుండి దూత వచ్చి ఆమెకు ఒక మరి సువర్తమానం తెలియచేసినట్లుగా శుభవచనము తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దయా ప్రాప్తురాల అనగా దయ నీకు ప్రాప్తించింది అని చెప్తూ ఉన్నారు ఇంకేమంటూ ఉన్నారు నీకు శుభము అనగా నీకు మరి చక్కని మంచి చక్కని శుభకరమైన విషయము నీ జీవితంలో జరగబోతుంది మూడవదిగా ప్రభు నీకు తోడై ఉన్నాడు అని ఆ విధముగా మాట్లాడిన వెంటనే మరియా కంగారు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి బహుగా తొందరపడి ఈ శివవచనము ఏమిటో అని ఆమె ఆలోచిస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం అయితే ఈ మాటను గురించి ధ్యానించినప్పుడు దయ ప్రాప్తురాల దేవుని యొక్క దయను పొందిన మరియను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం క్రిస్మస్ కాలంలో మరి ఈ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి చాలా సుపరిచితం కదండి కన్య అయిన మరియను మనము ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం అనేక సార్లు మరి మనము ధ్యానించిన అంశమే మరి ఒకసారి ఈ క్రిస్మస్ కాలంలో మరి ఏ జీవితము ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం దయా ప్రాప్తురాల రెండవదిగా శుభము మూడవదిగా ప్రభువునికి తోడై ఉన్నాడు నాలుగవదిగా దేవుని వలన నీవు కృప పొందితివి ఐదవదిగా భయపడకము అనే విషయాలు ఐదు మాటలు కూడా మనము చూస్తూ ఉన్నాం ఎందుకు ఆమె జీవితంలో దేవుని యొక్క దయను పొందినారు మరి భయపడకము అనే అభయాన్ని పొందారు ప్రభువు నీకు తోడై ఉన్నారు అనే విషయాన్ని ఆమెకు తెలియచేస్తూ ఉన్నారు అలాగునని శుభము తెలియచేస్తూ ఉన్నారు అలాగునని దయ నీకు ప్రాప్తించింది అనే విషయాన్ని మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు మరి ఇది ఎవరో ఒక మనిషి చెప్పిన మాటలైతే అవి చాలా లైట్గా తీసుకోవచ్చు కానీ ఇవి ఈ మాటలు స్వయముగా పరలోకము నుండి పంపబడిన వర్తమానము మరి దూతలు మనము చూచినప్పుడు అనేకమైన ముఖ్యమైన సందర్భాల్లో ప్రభు యొక్క జన్మము ప్రభు యొక్క పునరుద్ధానము ఈ రెండు విషయాలు కూడా మొట్టమొదటిగా దూతలు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి ఆ విధముగానే ఈ దేవుని యొక్క దూతలు మరి ప్రత్యేకమైన సమాచారమును తీసుకుని వచ్చేవారిగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం మరి దానియలు భక్తునికి కూడా మరి ఆ దూత వచ్చి మరి ఆయనను ముట్టి ఆయనకు కొన్ని విషయాలు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే కొన్నీలు విషయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం ఇలాగూ దేవుని యొక్క దూతలు పరలోకము నుండి శుభ సమాచారం తెచ్చేవారిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అటువంటి గొప్ప ఆధిక్యత పరలోకము నుండి మరి తెచ్చిన ఆ సమాచారము ఆమెకు ఎంతో సంతోషమును ఆనందమును తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆమెను ఆ దూత ఏ విధముగా సంబోధిస్తూ ఉన్నారండి దయ ప్రాప్తురాల మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క దయను పొందే వారముగా ఉండాలి ఈ మరియ దేవుని యొక్క దయను పొందినట్లుగా చూస్తూ ఉన్నాము ప్రభు ఆమెకు తోడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఆమె మరి భయపడుతూ ఉంది కానీ భయపడవద్దు అనే అభయమును ఆమె జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఇందుకు కన్య మరియకు ఈ విధమైన ప్రత్యేకతలు కలిగినవి అని మనం ఆలోచించినట్లయితే ఆమె యొక్క జీవితము దేవుని యొక్క దయను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరు దేవుని యొక్క దయను పొందగలరు ఎవరైతే ఆయనకు ఇష్టలుగా జీవిస్తారో వారు దేవుని దయను పొందేవారై ఉన్నారు ప్రభు ఆమెకు తోడై ఉన్నారు ఎవరుకు ప్రభు తోడై ఉంటారండి ఎవరికి ప్రభు తోడై ఉంటారు ఎవరైతే దేవునికి అనుకూలముగా నడిచే వారై ఉన్నారో వారికి మరి దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ మరి ఆ యొక్క జీవితముని గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె యొక్క జీవితము ఎంత ప్రత్యేకమైనదో మనం గ్రహించుకొనవచ్చు మరి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మరి ఆ ప్రధానం చేయబడిన తర్వాత వివాహం కాకమునుపు మరి ఆ మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకములో మరి వివాహము కాకుండా గర్భము దాల్చినట్లయితే ఎంత మరి కష్టమో ఎంత మరి అవమానము ఎంత నింద ఎంత హేళన జరుగుతుందో మనందరికీ తెలియని విషయం ఏమీ కాదండి సో అలాంటి ఆ పరిస్థితుల్లో కూడా ఈమె ఆ యొక్క మరి ఆ యొక్క తను చేయవలసిన ఆ పని తనేమీ ఆమె తిరస్కరించలేదు అయ్యో ఎలాగో ఎలాగో దీన్ని నేను మరి సాటిస్ఫై చేయాలి ఎలాగో ఈ భారాన్ని నేను మోయాలి ఎలాగో ఈ కార్యమును నెరవేర్చాలి అని ఆమె చింతిస్తూ కూర్చోలేదు లేకపోతే లోకము నా గురించి ఏమనుకుంటుందో మరి సమాజము నా గురించి ఏమంటుంది నా కుటుంబము నా గురించి ఏమనుకుంటుందో అనే విషయం గురించి ఆమె ఆలోచించలేదు కాబట్టి దేవుని యొక్క దయను ఆమె పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క చిత్తము జరిగించాలంటే మనము ఎంతో మరి త్యాగము చేయవలసిన వారంగా ఉన్నాము ఎన్నో నిందలు అవమానములు మనం భరించవలసిన వారంగా ఉన్నాము అయితే ఆమె ఆ నింద గురించి ఆ అవమానము గురించి లోకము ప్రజలు సమాజము ఆ ఊరివారు ఆ విధముగానే నిష్టగలిగిన శాస్త్రులు పరిసయలు శాస్త్రోపదేశకులు వీరందరూ ఉన్న ఆ కాలములో మరి ఈ విధమైన కష్టమును మరి ఈమె భరించాలి అంటే అది చాలా భారమైన పని కదండి మరి వివాహము కాకుండా గర్భాన్ని మొయ్యడం అనేది చాలా కష్టమైన పని కానీ ఈమె అవన్నీ కూడా ఆలోచించలేదు దేవుని యొక్క చిత్తమే మరి నా జీవితంలో జరగాలి అనే సంకల్పంతో మరియు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇదే లోకా స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే అందుకు మరియా ఇదిగో ప్రభువు ఆసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనిను సో మరి ఆ దూత వచ్చి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు ఆమె ఏమీ కూడా అభ్యంతరం చెప్పలేదు ఇంత కష్టమైన పని నేను ఎలాగో చేయగలను నా కుటుంబం నుంచి నేను తిరస్కారం ఎదుర్కోవాలి కదా సమాజము నుండి నేను తిరస్కారం ఎదుర్కోవాలి లోకము నుంచి నేను తిరస్కారం ఎదుర్కోవాలి ఎలాగో ఈ పని నేను చేయగలను అని ఆమె అనుకోలేదు కానీ దేవుని యొక్క పని దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరగాలి అని ఆ ఒక్క మరి మోటివ్తో ఆ ఒక్క గోల్తో ఆమె ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం అందుకని ముప్పై ఎనిమిదవ ఇదిగో ప్రభువు దాసురాలను సో నేను ఎవరికి దాసురాలను మనుషులకు దాసురాలను కాదు లోకమునకు దాసురాలను కాదు నేను ప్రభువు దాసురాలను సో మన జీవితంలో దేవుని యొక్క దయను పొందాలంటే మరి మరియవలే దేవుని వలన కృప పొందిన వారముగా ఉండాలి అంటే మనము ప్రభువు దాసులుగా ఉండవలసిన వారముగా ఉన్నాము మనం ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నాం లోకానికి దాసులుగా ఉంటున్నామా శరీరానికి దాసులుగా ఉంటూ ఉన్నామా కుటుంబానికి దాసులుగా ఉంటున్నామా లేకపోతే బంధువులకు దాసులుగా ఉంటున్నామా సుఖ భోగములకు దాసులుగా ఉంటూ ఉన్నామా లేకపోతే ధనానికి దాసులుగా ఉంటున్నామా ఎవరికి దాసులుగా మనం ఉంటూ ఉన్నాం కానీ మరీ అయితే ధైర్యంగా చెప్తున్నారు నేను ఇదిగో ప్రభువు దాసురాలను అనే మాటను మనము చేస్తూ ఉన్నాం క్రిస్మస్ కాలంలో మరి మనము దేవునికి దాసులమైపోవాలి అందుకే పౌలు భక్తుడు అన్నారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అనే మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రభువుకు దాసులమయ్యే అనుభవము ఆ తర్వాత నీ మాట చెప్పున నాకు జరుగును గాక ఇంకా నేను ఆలోచించుకొని చెప్తాను ఇంకా నేను ప్రార్థించి చెప్తాను లేకపోతే మా ఇంట్లో వారిని అడిగి చెప్తాను అనే మాటలేమీ కూడా ఇక్కడ లేవండి ఏమంటున్నారామె నీ మాట చెప్పున నాకు జరుగును గాక దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరుగును గాక అని ఆ యొక్క మరి ఆమెకున్న ఆ మోటివ్ను మనం చూసినప్పుడు మరి అందువలన అక్కడ దేవుని యొక్క చిత్తము వారి ద్వారా జరగడము మరి ప్రభువు ఆమె యొక్క గర్భమున జన్మించడం మనం చూస్తూ ఉన్నాం అందుకని మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దయా ప్రాప్తురాలా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుని వలన దయను దేవుని వలన కృపను పొందిన వారమైతే మన జీవితాలే ధన్యమైపోతాయండి సో ఈ మరియ కన్య అయిన మరియ ఏమంటూ ఉన్నారండి మరి నీ మాట చెప్పున నాకు జరుగును గాక దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో జరగాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుని యొక్క దయను దేవుని యొక్క కృపను ప్రభువు నీకు తోడై ఉండును గాక దేవుడు మనకి తోడయి ఉండే అనుభవము మనకి కలుగుతుందని ఈ వాక్య భాగం నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాం ఈ క్రిస్మస్ కాలంలో మనము కూడా అటువంటి మరి కన్ కన్యైన మరియలో ఉన్న శ్రేష్ఠ లక్షణములు మనము కలుగు కలిగి మరి పొందే వారంగా ఉండాలి అంతేకాదు ఆమె భయపడకుము అని అభయము కూడా దేవుని యొక్క దోత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని దృఢ సంకల్పంలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క అభయము మనకి ఉంటూ ఉంది భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి ఎందుకు భయపడుతున్నావు నువ్వు దేవుని వల్ల నీవు కృప పొంది ఉన్నావు అని ఆ యొక్క ఆ వార్తను కూడా దూత మరి ఎక్కువ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధము కానీ మనము దేవుని యొక్క చిత్తము జరిగించాలి అనే సంకల్పంతో మనం ఉన్నప్పుడు మనము మనకి కూడా పరలోకము నుండి ఇటువంటి అభయం మనకు వస్తుంది భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితేవి దేవుని యొక్క కృపను మనం పొందితే ఈ లోకములో అన్నిటినీ మనము జయించగలము మనుషుల వలన పొందే దయ మనుషుల వలన పొందే కృప అది ఎలాంటిదండి తాత్కాలికమే కానీ దేవుని కృప మనకున్నట్లయితే మనము అన్నిటినీ జయించగలము అంతేకాదు దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా మనము ఈ భూమి మీద నెరవేర్చగలము అందువలన మరియ ఆ విధముగా దేవుని యొక్క చిత్తమే జరగాలి ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనే మాటను ఆ యొక్క మరి అనుభవము మనము కూడా మన యొక్క జీవితాల్లో కలిగి ఉండినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రభా మరి మేము కూడా మీకు దాసులమయ్యే అనుభవము ఇదిగో ప్రభు దాసుడను ఇదిగో ప్రభు దాసురాలను అని మనము చెప్పే అంత ఆ యొక్క కెపాసిటీ ఎఫిషియన్సీ మనలోనికి రావాలని దేవుని కృపను మనం కోరుకుందాము అంతేకాదు నీ మాట చెప్పిన నాకు జరుగునగాక ప్రభు కొరకు గొప్ప పనులు మనము చేద్దాము మనుషుల వలన మరి ఆ మనుషులు పెట్టే మాటలు మనుషులు పెట్టే నిందలకు మనం భయపడవలసిన అవసరం లేదని మరి ఏ యొక్క జీవితాన్ని నుండి నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చాలి అనే సంకల్పంలో ఉన్నప్పుడు మనకి కూడా పరలోకము నుండి ఇటువంటి అభయాన్ని దేవుడు మనకిస్తారు భయపడకము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనే గొప్ప మాటను మనము చూస్తాము ఆ విధముగా మరియా ఏ విధముగా దేవుని యొక్క చిత్తాన్ని ఏ లోపం లేకుండా సంపూర్ణంగా జరిగించారో మనము కూడా ఈ లోకములో ఉన్నంత కాలము మన ద్వారా దేవుడు చేయాలనుకున్న ప్రతి పనిని ఆయన యొక్క సంకల్పము మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడడానికి దేవుడు మరియకిచ్చిన కృపను మనందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం అట్టి కృపలు దేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధ స్తోత్రములు విన్న మాటలు మాలో ఫలింపచేయండి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి మరియా యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈ విధముగా ఆమె మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణముగా విధేయురాలయ్యారో ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ ఆమె ధైర్యముతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడినారు మేము కూడా ఆ విధముగా చేసి దయాప్రాప్తురాలా అని అనిపించుకునే భాగ్యము భయపడకము ప్రభువు నీకు తోడై ఉన్నాడు నీకు శుభము అని మేము కూడా అటువంటి కృపలను మరియు గారి వల్ల పొందగలిగే భాగ్యం మాకందరికీ దయచేయమని విన్న ప్రతి బిడ్డలో ఈ యొక్క మాటలు ముద్రించి భద్రపరిచింది దేవ వాటి ప్రకారం మేమందరము జీవించడానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని ఈ క్రిస్మస్ కాలంలో మరియవలి మీ చిత్తానికి పరిపూర్ణముగా ఒబే అవడానికి అటువంటి మనస్సును మాకందరికీ దయచేయమని ఏ సున్నా ప్రార్థించి స్థుతించి వేడుకొంచినాం పరమ తండ్రి ఐ